बादापूर होटल रूम लो युवती अर्मानास्पद मृति चेंदिंदी अयिते पांडिचेरी की चेंदिन प्रिया चेन्नई की चेंदिन श्रीहरी निन्ना सायंत्रं हैदराबाद को वच्चारु चंद्रा नायक तांडा लोनी ओयो होटल लो चेरारु अयिते फुड पॉइजन अवटं वल्ल इवाल उदयं श्रीहरी हास्पिटल को वेल्लाडु तिरिगी वच्चेसरिके युवती प्रिया मृति चेंदि उंदी दीनिपै केसु नमोदु चेसुकुन्न पोलीसुलु दर्याप्तु चेस्तुन्नारु ఇక నిన్న రాత్రి ఇద్దరు కూడా కలిసి మద్యం సేవించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మాదాపూర్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన అయితే ఇప్పుడు కలవరాన్ని లేపుతోంది, పలు అనుమానాలకి తావునిస్తోంది. అయితే చూస్తే గనక ఇటు చెన్నైకి చెందిన శ్రీహరి, అదేవిధంగా పాండిచేరికి చెందిన ప్రియా కూడా నిన్న వీరిద్దరూ కలిసి హైదరాబాద్ మాదాపూర్లో ఒక ఓయో హోటల్లో వీళ్ళిద్దరూ కూడా చేరినట్లు తెలుస్తోంది. అయితే చేరే సమయంలో వారు ఆధార్ కార్డులు అన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత వారు రిసెప్షన్కి కాల్ చేసి కూడా ఒక రోజు పాటు మరొక రోజు పాటు గడువు పెంచండి ఇక్కడే ఉండటానికని కూడా వారు పర్మిషన్ కూడా అడగటం జరిగింది. అయితే ఆ తరువాత గనక చూస్తే ఇటు తనతో పాటు ఉన్న శ్రీహరి తనకి ఫుడ్ పాయిజన్ ఉంది అని చెప్పి కూడా హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. తను రిటర్న్ వచ్చేసరికి ఇటు డోర్ లాక్ కూడా వేయకపోవడంతో తను హుటాహుటిన లోపలికి వెళ్ళటం జరిగింది. అయితే ప్రియా అనే యువతి ఎవరైతే తనతో పాటు ఉన్నారో ఆ యువతి అయితే అక్కడికక్కడ చనిపోయి ఉండటం కనిపించింది. ఇక వెంటనే కూడా రిసెప్షన్ వాళ్ళకు కాల్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పేసి ఒక అంబులెన్స్ కూడా బుక్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత వెంటనే కూడా పోలీసులు అక్కడికి వచ్చారు. ప్రెజెంట్ అయితే ఆ యువతిని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మరోవైపు కేసు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే అక్కడికి మా బిగ్ టీవీ ప్రతినిధి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న జరిగిన అంశాన్ని తను ఆ ప్లేస్ని కూడా క్లియర్గా పరిశీలించడం జరిగింది. అయితే కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అసలు ఏం జరిగింది మొదటి నుంచి ఇన్సిడెంట్లో అని కూడా తను ఇప్పటి వరకు ఉన్న వివరాలను అయితే తను వెల్లడించడం అనేది కూడా జరిగింది. అయితే వీరిద్దరూ కూడా క్లాస్మేట్స్ అని చెప్పి ప్రాథమికంగా తెలియటం అనేది జరిగింది. ప్రియా అనే యువతి 25 ఏజ్ తనది 25 సంవత్సరాలని, ఇంకా శ్రీహరి అనే యువకుడి వయసు 26 సంవత్సరాలని కూడా ప్రాథమికంగా తెలిసింది. అయితే వీరిద్దరూ కూడా కలిసి, అంటే ప్రియానేమో ప్రెజెంట్ హైదరాబాద్లోనే తను జాబ్ చేస్తోంది, అయితే చెన్నైకి చెందిన శ్రీహరేమో కేవలం ప్రియా కోసమే ఇక్కడికి రావటం అనేది జరిగింది. వీరిద్దరూ కలిసి కూడా ఒక ఓయో రూమ్ అనేది తీసుకోవటం జరిగింది. ఇక రాత్రిపూట మద్యం వీరు సేవించడం జరిగింది. దాంతోపాటు కొంత ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. మరి ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిన ఘటన ఏంటి అనేది కూడా ఇంకా ఏమీ నిర్ధారణ కాలేదు. మరోవైపు పోస్ట్ మార్టం జరిగితేనే ప్రియాకి అప్పుడే తెలుస్తాయి వీటికి సంబంధించిన వివరాలు అని కూడా చెబుతున్నారు. ప్రియా పేరెంట్స్కి కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. రైట్, మరి ఇంకా ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అయితే మా ప్రతినిధి సుజాత ప్రెజెంట్ ఆ లొకేషన్లోనే ఉన్నారు, వారు అందిస్తారు. తెలుసుకుందాం వీటికి సంబంధించిన వివరాలు. సుజాత, ప్రస్తుతం అసలు ప్రియాని ఎక్కడికి తరలించడం జరిగింది, ఏ హాస్పిటల్లో తనకి పోస్ట్ మార్టం ఏర్పాట్లు చేశారు? మదాపూర్లోని గోల్డెన్ హైవ్ ఓయో దాంట్లో అయితే మాత్రము ఇలాంటి ఈ ఘటన జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రియా 25 సంవత్సరాల అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను తన ఫ్రెండ్తో కలిసి ఇదే హోటల్కి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రియా ఇదే హోటల్లోని థర్డ్ ఫ్లోర్లో అయితే మాత్రము ఉన్నారు. రెండు రోజులు నిన్న జరిగినటువంటి రూమ్ని వాళ్ళు బుక్ చేసుకోవడము, దాంతోపాటు ప్రియా వాళ్ళు తనతో పాటు శ్రీహరి అనే వ్యక్తి కూడా పాండిచేరికి చెందినటువంటి చెన్నైకి వీళ్ళిద్దరూ సంబంధించిన వ్యక్తులు. అయితే వీళ్ళు మాత్రము కీలకంగా ఇక్కడ స్టే చేయడానికి రూమ్ని బుక్ చేసుకున్నారు. తర్వాత ప్రియా అయితే మాత్రము ఫుడ్ని ఆర్డర్ పెట్టుకోవడం ఆన్లైన్లో, అదేవిధంగా తను శ్రీహరి ఎవరైతే ఉన్నారో తను కూడా ఫుడ్ తిన్నారు. తర్వాత శ్రీహరి డిస్టర్బెన్స్ అవడం వల్ల తను హాస్పిటల్కి వెళ్ళి మధ్యాహ్నం దాదాపు 2 గంటల ప్రాంతంలో అయితే మాత్రం మళ్ళీ తిరిగి ఓయో రూమ్కి వచ్చాడు. వచ్చేసరికి ప్రియా స్పృహలో లేదు, ఏమైంది ఏంటి అని చెప్పేసి వాళ్ళైతే మాత్రం చాలా టెన్షన్ పడ్డాడు శ్రీహరి. తర్వాత అయితే మాత్రము టెన్షన్ పడ్డ తర్వాత తను వెంటనే రిసెప్షన్కి కాల్ చేయడం అవన్నీ చేశారు. అయితే ప్రస్తుతం మనం థర్డ్ ఫ్లోర్లోనే ఉన్నాము. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు ప్రతి ప్లేస్లో సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా అన్నీ ఉన్నటువంటి ఈ ఓయో రూమ్లో గత
కొన్ని సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే 308 లోనే వాళ్ళు రెండు రోజుల నుంచి అంటే మొదట ఒక్క రోజు ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ తర్వాత రూమ్ ఇంకొక రోజు కావాలి అని చెప్పేసి వాళ్ళు రిసెప్షన్కి చెప్పడం ప్రియ జరిగింది. అయితే దాదాపు కొన్ని గంటల పాటు వాళ్ళు టైంని ఇదే రూమ్లో స్పెండ్ చేశారు. తర్వాత తను బయటికి వెళ్ళడం వచ్చేసరికి ప్రియ స్పృహ లేకుండా ఇక్కడే పడిపోవడం ఇదే రూమ్లో అయితే మాత్రము చాలా క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యజమానులు ఎవరైతే బిల్డింగ్కి సంబంధించి హోటల్కి సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మాత్రము వీళ్ళ నుంచి వచ్చిన రోజు నుంచి నిన్నటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు ఎలాంటి గొడవ కానీ ఏం చేయలేదు. ఒకవేళ అనుమానాస్పదంగా మృతి చెందింది అనుకోవడానికి కూడా వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ కానీ ఏం లేదు. ఎందుకంటే ఈ రూమ్స్ చూస్తే మనం క్లియర్గా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఒకరు ఏదైనా సరే గొడవ అయితే ఒక రూమ్లో గొడవ అయితే మిగతా రూమ్లో కూడా అదేవిధంగా గొడవ కంటిన్యూ గొడవ అనేది వినిపిస్తుంది కాబట్టి పక్క పక్కనే రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి గొడవ జరగలేదని పక్కన రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు రిసెప్షన్ వాళ్ళు మాత్రము ఇక్కడికి మద్యము ఎలో లేదు అని చెప్పేసి కింద చాలా క్లియర్గా బోర్డు పెట్టినప్పటికీ వాళ్ళు మద్యం ఎలా తీసుకొచ్చారు అనే దాని మీద అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే మనం చాలా క్లియర్గా ఈ ఫ్లోర్ మొత్తం చూద్దాము. ఎక్కడ చూసినా సరే ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క చోట సీసీ కెమెరాస్ అనేవి చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం ఇదే ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఏంటి అని చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ సీసీ కెమెరా ఇక్కడ ఉంది కాబట్టి ఫోర్ రూమ్స్కి సంబంధించి అంటే ఒకవేళ ఇష్యూ జరిగితే ఫోర్ రూమ్స్కి సంబంధించి అయితే మాత్రము ఏం జరిగింది ఎవరెవరు వచ్చారు అనేది చాలా క్లియర్గా మెన్షన్ అవుతుంది. వ్యక్తుల ఫోటోలతో సహా చాలా క్లియర్గా ఇంకొకటి ఈ ఓయోలకి వచ్చే వాళ్ళకి ప్రధానంగా ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డ్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ రూమ్ని ఇస్తారు. అయితే శ్రీహరికి తనకి ఏంటి సంబంధం అనే కోణంలో అయితే మాత్రం పోలీసులు కీలకంగా విచారిస్తున్నారు. శ్రీహరిని ఇప్పటికే మాత్రము వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఈ రూమ్లోనే ఈ ఘటన జరిగింది. ఇప్పటికైతే మాత్రము ప్రియ తల్లిదండ్రులకైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రియ తల్లిదండ్రులు కూడా చెన్నై నుంచి రావాలి కాబట్టి వాళ్ళు మరికొద్ది సేపు అంటే రేపటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ప్రియాకి సంబంధించి 25 సంవత్సరాలే ఉన్నాయి. తను పాండిచ్చేరికి చెందిన అమ్మాయిని అయినప్పటికీ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అటు చెన్నైకి చెందినటువంటి శ్రీహరి అయితే మాత్రము తనను కలవడానికే వచ్చినట్లు కీలకంగా తెలుస్తుంది. అయితే చంద్రయ్య నాయక్ తాండాలో శ్రీహరి అంటే ఇదే రూమ్ని బుక్ చేశారు. దీనికి సంబంధించి అయితే మాత్రం రాత్రి 9 గంటల సమయంలో బాలిక ఓయోకి చేరుకుంది. ఎందుకంటే మొదట శ్రీహరి అయితే మాత్రం రూమ్ని బుక్ చేశాడు. తర్వాత బాలిక వచ్చిన తర్వాత కొన్ని గంటల తర్వాత అయితే మాత్రము 308 బుక్ అయింది కాబట్టి 2 గంటల ప్రాంతంలో అయితే మాత్రము తను కూడా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. శ్రీహరి వాళ్ళిద్దరు కొంతమేరకు టైంని స్పెండ్ చేయడం దాంతోపాటు ఇద్దరు మద్యం సేవించినట్లు కీలకంగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా మనం చూడొచ్చు ఇందాక విజువల్స్లో కూడా ఆ మద్యం బాటిళ్ళు అదేవిధంగా జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ని అవంతా చాలా క్లియర్గా మనం చూసాము. మరి అసలుకి ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే అధికంగా మద్యం సేవించడం వల్ల తన క్యాపబిలిటీ లేక ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమైనా చనిపోయిందా అనే దాని మీద అయితే మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే గాంధీ హాస్పిటల్కి అయితే మాత్రం తన డెడ్ బాడీని తీసుకువెళ్ళారు. పోస్టుమార్టం చేసిన అనంతరం అయితే మాత్రము తన మరణానికి కారణం ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాధాపూర్ పోలీసులు అయితే మాత్రం ఈ కేసుకి సంబంధించి కీలకంగా విచారిస్తున్నారు. ఇప్పటికే తనని శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి కొద్దిసేపటి క్రితమే మొదట గాంధీ హాస్పిటల్కి అనుకున్నప్పటికీ తర్వాత పోలీసులు అయితే మాత్రము ఉస్మానియా హాస్పిటల్కి తరలిస్తున్నట్లు కీలకంగా తెలుస్తుంది. ఎందుకనంటే తన డెడ్ బాడీలో ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేకపోతే తను అధికంగా డ్రింక్స్ సేవించడం వల్ల ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందా ఏమైంది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇదే సీసీ కెమెరాలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒకవేళ ఫుడ్ని కానీ తీసుకెళ్తున్నట్లయితే ఎందుకంటే ఎంట్రన్స్ చూద్దాం మనం ఒకసారి ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఉంది అని అంటే ఎగ్జాక్ట్గా ఇది లిఫ్ట్ ఖచ్చితంగా స్టెప్స్ ఉన్న లిఫ్ట్ ఉంది కాబట్టి థర్డ్ ఫ్లోర్ రావాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా లిఫ్ట్ ద్వారానే వస్తారు. సేమ్ ఇలానే వాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్ళినా ఒకవేళ ఫుడ్ డెలివరీ బాయ్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఎందుకంటే జొమాటోలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకొని ఉండొచ్చు మద్యం అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే తీసుకొచ్చుకొని ఉండొచ్చు శ్రీహరి కాబట్టి ఎగ్జాక్ట్గా ఒకవేళ ఇదే ఎంట్రన్స్లో వాళ్ళు కానీ వచ్చినట్లయితే చాలా క్లియర్
క్లియర్ గా సీసీ కెమెరాలేది రికార్డ్ అవుతుంది. దాంతో పాటు కింద రిసెప్షన్ లో సీసీ కెమెరాస్ చూస్తారు. రిసెప్షన్ లో కూడా చాలా క్లియర్ గా డ్రింక్ నాట్ అలౌడ్ అంటే మద్యాన్ని మద్యం లోపలికి ఎలో లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి అయితే మాత్రమే వాళ్ళు ఫర్దర్ గా ఏమైనా వాళ్ళ మీద కేస్ ఫైల్ చేస్తారా ఓయో హోటల్ మీద లేదు అని అంటే యాజమాన్యం మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా పోలీసులు విచారణ అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు తను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చింది ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రము కీలకంగా విచారిస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడు తనని తీసుకువే హైదరాబాద్ వచ్చారు, ఎప్పుడు ఈ రూమ్ బుక్ చేసుకున్నారు, ఎప్పుడు ఈ ఘటన జరిగింది, వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి, ఎందుకంటే వీళ్ళు క్లాస్మేట్స్ కాబట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి పరిచయం ఉండి ఉంటుంది. కేవలం వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమేనా లేదు అని అంటే ఇంకే ఇతరైన సంబంధం ఉందా అనే దాని మీద అయితే మాత్రము పూర్తిగా వాళ్ళు విచారించే అవకాశం ఉంటుంది. మొత్తానికి అయితే మాదాపూర్ పోలీసులు ఈ కేసుని చాలా కీలకంగా తీసుకున్నారు. ఎందుకంటే అమ్మాయి ఇతర ప్రాంతానికి ఇతర రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాబట్టి, అబ్బాయి కూడా ఇతర రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఇప్పటికే అబ్బాయి పోలీసు అదుపులోనే ఉన్నాడు. శ్రీహరి కీలకంగా విచారించిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ సుజాత.